నమస్తే. ఇప్పుడున్న పాండమిక్ సిచ్యువేషన్లో మనకు ఇలాంటి టీలు ఎంతో అవసరము. ఫ్రెష్గా మన ఇంట్లో పెరట్లో ఉంటుంది కదా తులసి చెట్టు, ఒక గుప్పెడు ఆకులను తెంపుకొని వచ్చి బాగా 2-3 సార్లు క్లీన్ చేసుకోండి వాటర్తో. తర్వాత ఇందులో 4-5 మిరియాలు కచ్చా పచ్చగా దంచి అవి వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక చెంబుడు నీళ్లు పోసుకోండి. పోసుకొని సిమ్లోనే స్టవ్ పైన పెట్టి ఒక 15 నిమిషాలు మరగించండి. బాగా మరగాలన్నమాట. ఈ విధంగా మరగడం వల్ల మిరియాల్లోని ఘాటు, ఈ తులసాకులోని మంచి గుణాలన్నీ కూడా ఆ నీళ్లకు పడతాయన్నమాట. చూశారు కదా ఈ విధంగా బబుల్స్ అన్నీ వచ్చేంతవరకు ఒక 5 నిమిషాలు మళ్ళీ ఎక్స్ట్రాగా పెట్టి నీళ్లు మనం పెట్టినవి సగం అయ్యే వరకు మరిగించుకోండి. మరిగించుకున్న తర్వాత ఈ విధంగా కొంచెం కలర్ మారుతాయన్నమాట. ఉత్త తులసాకు కూడా వేసుకోవచ్చు, కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకు ఈ థ్రోట్ వల్ల ఇన్ఫెక్షన్స్ అవన్నీ ఏం రాకుండా ఒక 4 మిరియాలు వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. చాలా గొంతులో ఫ్రెష్ ఫీలింగ్ కూడా వస్తుంది. కాబట్టి మరిగించుకొని ఆఫ్ చేసుకొని వడగట్టుకోవాలన్నమాట. ఈ తొక్కంతా పడకుండా, ఆకులు ఈ మిరియాలు అన్నీ పడకుండా వడగట్టుకోవాలి. ఈ విధంగా వడగొట్టుకున్న తర్వాత చూశారు కదా ఎంత మంచి కలర్ వస్తుందంటే, మనకు ఈ గ్రీన్ టీ చాలా మంచిది, తులసి టీ అని కూడా అంటాం దీన్ని. చూశారు కదా, దీన్ని ఒక గ్లాస్లోకి సర్వ్ చేసుకొని నిమ్మకాయని కొద్దిగా, అంటే ఎక్కువ అవసరం లేదు, ఒక 5-6 చుక్కలు వేసుకోండి. ఆ నిమ్మరసం వల్ల ఈ తులసి టీకి మంచి టేస్ట్ వస్తుంది, చాలా మంచిది. మిరియాలు, నిమ్మరసము, తులసాకు, ఈ 3 మనము ఎంతో హెల్తీగా తయారు కావచ్చు. రోజు 2 సార్లు ఈ తులసి టీని తాగండి, హెల్తీగా ఉండండి. కరోనాను అందరూ పారద్రోలండి. తప్పకుండా మీరు కూడా ఈ తులసి టీని ట్రై చేయండి. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, కాబట్టి అందరూ తాగొచ్చు. చాలా బాగుంటుంది, చాలా హెల్తీ. కావాలంటే తేనె కలుపుకోండి, లేకపోతే అలాగే తాగండి. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.